ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దెందులూరు మండలం కొవ్వలి పంట భూములలో కౌలు రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం సొమ్ములు ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ధాన్యం అమ్మి 50 రోజులు దాటుతున్నా కౌలు రైతులకు ధాన్యం సొమ్ములు అందకపోవడం అన్యాయమన్నారు. అధిక వడ్డీలకు ప్రైవేట్ అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంట పండించిన కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో రైతాంగానికి 1100 కోట్లకు పైగా ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వాల్సి ఉందన్నారు. రోజులు గడిచే కొద్దీ అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో రైతుల కుటుంబాలు గడవడమే కష్టంగా ఉందన్నారు. కుటుంబ అవసరాల రీత్యా అప్పులు పుట్టక అల్లాడుతున్నారని చెప్పారు. పంట పెట్టుబడికి ఇచ్చిన అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో చేతిలో చిల్లి గవ్వలేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం బకాయి సొమ్ములు కౌలు రైతులు రైతుల బ్యాంకు ఖాతా వెంటనే జమ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 31న రైతు భరోసా కేంద్రాల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1100 కోట్ల రూపాయలు ధాన్యం సొమ్ములు రైతులకి కౌలు రైతులకి అందాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు 4,60,000 ఎకరాల్లో రబీ పంట రైతులు సాగు చేస్తే 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల దగ్గర నుంచి 1,750 కోట్ల రూపాయలు విలువ కలిగిన ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు 650 కోట్ల రూపాయలే ఇవాళ రైతులకి డబ్బులు చెల్లించిన పరిస్థితి ఉన్నది. ఇంకా 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. అంటే 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడం వల్ల ప్రధానంగా వరి పంట సాగు చేసేది 90% మంది కౌలు రైతులు. వీరందరూ కూడా ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. మరి అప్పులు వాళ్ళేమో మాకు బాకీలు కట్టాలని చెప్పేసి ఒత్తిడి చేయడంతో మీ ప్రభుత్వానికి అమ్మిన ధాన్యానికి డబ్బులు రాకపోవడంతో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కరోనా విజృంభణ నేపథ్యంలో కుటుంబాలు గడవడం కష్టంగా ఉంది. కుటుంబం గడవడానికి కూడా కనీసం చేతిలో చిల్లిగా లేక అప్పడుగుతుంటే అప్పులు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఇటు కుటుంబాలు ఇబ్బందిగా ఉంది. ఇవాళ అప్పులు ప్రైవేట్ అప్పులు వాళ్ళు పీక్కు తినడం వల్ల ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ కౌలు రైతులు పేద రైతులు కొట్టిమీటాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం బకాయిలు రైతుల ఖాతాలకి కౌలు రైతుల ఖాతాలకి తక్షణమే ధాన్యం సొమ్ములు జమ చేయాలని చెప్పేసి ఇవాళ మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 31వ తారీఖు లోపు ఈ ధాన్యం డబ్బులు రాకపోతే కనుక జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే మేము రైతు సంఘాలుగా పిలిపివ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం, ఎందుకంటే ధాన్యం అమ్మి 40 రోజులు 50 రోజులు 2 నెలలు కూడా అవుతున్నా సరే ధాన్యం డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది. 2 రోజులు ధాన్యం డబ్బులు ఇస్తూ ఉన్నారు. 15 జిల్లా అధికారులు అయితే 15 రోజులు జమ చేస్తూ ఉన్నారు. 2 రోజులు అయిపోయింది 2 నెలలు కావలసి వస్తున్నా ఇంతవరకు ధాన్యం బకాయిలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైతు భరోసా సాయం వేసామన్నారు, లేదా పంటల బీమా పరిహారం ఇచ్చామన్నారు, సంతోషమే. కానీ కౌలు రైతులు ఎవరికి ఆ పెట్టుబడి సాయాలు, ఆ ప్రభుత్వ పథకాలు, అలాగే పంటల బీమా పరిహారం ఈ కౌలు రైతులకు అందలేదు. కనీసం పంటకి పెట్టిన పెట్టుబడి డబ్బులు అప్పు తీర్చుకుందామంటే ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కౌలు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ధాన్యం డబ్బులు వెంటనే రైతులకి చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు 31వ తారీఖున ఆందోళన సిద్ధమవుతా ఉన్నాం. ఈలోపు పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం.